మేము చెప్పబోయే కథ పేరు బుద్ధొచ్చిన కోతి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో వాలకం అనే ఒక కోతి ఉండేది. అయితే కోతి బుద్ధి అని ఎందుకు పెద్దలు చెప్పారో తెలియదు, కానీ ఈ కోతి బుద్ధి మంచిది కాదు. ఎప్పుడూ బలాదూరుగా తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తిని జంతువుని విమర్శిస్తూ గడిపేది. వాలకంకి ఎదురుపడకుండా అడవిలోని మిగతా జంతువులన్నీ తప్పించుకుని తిరగాలని చూసేవి. ఒకరోజు ఉదయాన్నే వాలకం చెట్టు మీద నుండి దిగి అడవిలో నడుస్తుండగా దానికి కుందేలు కనిపించింది. కుందేలు నేల మీద ఉన్న దుంపలు పెకిలిస్తుండగా కోతి చూసింది. కుందేలు మామా, నీకు మూడు కాళ్ళా నాలుగు కాళ్ళా? దుంపలను భూమిలో నుండి నువ్వు తీస్తున్నప్పుడు ముందు కాళ్ళ లోపలికి పెట్టినప్పుడు చూశాను కదా, మూడు కాళ్ళు కనిపించాయి. నాకు భలే నవ్వొచ్చింది సుమా. వెంటనే నిన్ను పట్టుకొని నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని అరవాలనిపించింది. దీన్ని కంటబడ్డానా దేవుడా? భలే నవ్విస్తావు కోతి అల్లుడు. ఇదిగో నేను సంపాదించిన దుంపల్లో ఈ రెండు దుంపలు తీసుకో. అవి తీసుకుని దర్జాగా అక్కడి నుండి ముందుకు కదిలింది వాలకం. దానికి చెరువులో పక్కనే నిలబడి చేపలు పడుతున్న కొంగ కనిపించింది. వెంటనే దాన్ని సమీపించి, కొంగ మామా, భలే దొంగమి మామా, నీకు ఒకే కాలు ఉంటుందని మనుషులు కథల్లో రాసుకొని నవ్వుకుంటారట. ఇంతకీ నువ్వు ఒక కాలు మీద నిలబడి చేపలు ఎందుకు పడతావు? రెండో కాలు రెక్కల్లో దాచేయడం వెనుక రహస్యం ఏమిటి? కొంపదీసి ఆ కాలుకి జబ్బేమీ లేదు కదా. ఈ వాలకం నన్ను తిడుతుందో పొగుడుతుందో కూడా అర్థం కావడం లేదు. కానీ ఈ వాలకాన్ని తొందరగా వదిలించుకోవాలి. సరే, కానీ నేను కష్టపడి సంపాదించిన చేపల్లో నుండి ఈ రెండు చేపలు తీసుకో. అవి తీసుకుని వాలకం ఇంకా ముందుకు వెడుతుంటే ఒక చెట్టు మీద కోయిల కనిపించింది. వెంటనే దాని వద్దకు చేరింది. ఓ కారు నలుపు కోకిల, నీకు కాకి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరిది ఒకే రంగు, ఒకే జాతి. అయినా సరే పిచ్చి మనుషులు కాకి గొంతు విని అసహించుకుంటూ నిన్నేమో పొగుడుతూ పద్యాలు రాస్తారు. నీ పిల్లలను పొదగడం కూడా చేతగానే దద్దమ్మవి. ఆ మాటలు విని తను తింటున్న మామిడి పూత అలాగే వదిలేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది కోకిల. అలా రోజంతా అడవిలో జంతువులను పక్షులను హేళన చేసి వారి దగ్గర నుండి ఆహారం సంపాదించుకుని చీకటి పడే వెలకు తన ఇల్లు చేరింది వాలకం. అక్కడ తన నివాసం వద్ద చచ్చిపడి ఉన్న కొడుకు కనిపించాడు. భార్య కోతి కనిపించలేదు. గాబరాగా అటు ఇటు చూసింది. ఎక్కడ నుండో ఎగురుకుంటూ వచ్చింది రామచిలక. కోతి మామా, నీవు బయటకు వెళ్ళిన కొద్దిసేపటికి కోతులను పట్టే వేటగాడు వచ్చాడు. నీ భార్య కోతిని బంధించి తీసుకువెళ్ళాడు. పట్టణంలో అమ్మి సొమ్ము చేసుకుంటానని అనడం విన్నాను. అప్పటికి నీ కొడుకు కోతి ఆటకు వెళ్ళిపోయింది, కాబట్టి దానిని తీసుకువెళ్ళలేదు. ఆ తర్వాత అది వచ్చేసరికి మీ ఇంట్లోకి నాగసర్పం దూరింది. దానిని బయటకు పంపాలనుకున్న నీ కొడుకును సర్పం కాటువేసింది, అందుకే చనిపోయాడు. అయినా నీకిదేం పని కోతి మామా? నీ పెళ్ళాన్ని కొడుకుని గాలికి వదిలేసి అడవంతా తిరుగుతూ అందరినీ వెక్కిరిస్తావు. వారిని వెక్కిరించడానికి, ఆట పట్టించడానికి కేటాయించిన సమయాన్ని నీ కుటుంబం కోసం కేటాయించి ఉండుంటే మీ ముగ్గురు హాయిగా ఉండేవారు, వారిని కాపాడుకునేవాడివి. ఇకనైనా ఇతరులలోని తప్పులను విమర్శించడం మాని నీ అభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుపడతావు. దాంతో వాలకానికి బుద్ధి వచ్చింది. తన ప్రవర్తన మార్చుకుంది.